Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ku jodu madhyala vaayimpu. రాబోయే ఎన్నికలలో ఎక్కడ నుండి పోటీ చేస్తారో తేల్చుకోలేని పవన్ కళ్యాణ్ను దమ్ముంటే తమ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఇద్దరు నేతలు ఛాలెంజ్లు విసురుతున్నారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరేమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మరొకరేమో ముద్రగడ పద్మనాభం. వచ్చే ఎన్నికలలో కాకినాడ సిటీ నియోజకవర్గంలో పోటీ చేసి తనను ఓడించాలని ద్వారంపూడి 4 రోజుల క్రితం ఛాలెంజ్ చేస్తే పవన్ నుండి సమాధానం లేదు. ఇంతలో ముద్రగడ తయారయ్యారు. రాబోయే ఎన్నికలలో పిఠాపురంలో పోటీ చేసే ధైర్యముందా, తనను ఓడించగలననే నమ్మకముందా అని కవ్విస్తున్నారు. పవన్కు దమ్ము ధైర్యం ఉంటే పిఠాపురంలో పోటీ చేసి ఓడించాలని పవన్కు రాసిన 2వ లేఖలో సవాలు విసిరారు. అయితే దీనికి కూడా పవన్ నుండి సమాధానం ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు. ఓడిపోతాననే భయంతోనే రాబోయే ఎన్నికలలో ఎక్కడ నుండి పోటీ చేసే విషయాన్ని కూడా పవన్ దాచిపెడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో తనను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నట్లు వారాహి యాత్రలో పవనే చెప్పారు. అందుకనే వచ్చే ఎన్నికలలో తాను గెలుస్తాననే నమ్మకం లేదని కూడా అన్నారు. మరి పోటీ చేస్తే గెలుస్తాననే నమ్మకం కూడా లేనప్పుడు వారాహి యాత్రలు, పనికి మాలిన ఛాలెంజ్లు పవన్కు అవసరమా? నిజానికి ద్వారంపూడి అయినా ముద్రగడ అయినా ఓటు మెరగనే నేతలేమీ కాదు. 3 సార్లు పోటీ చేసిన ద్వారంపూడి 1సారి ఓడిపోయారు. 4 సార్లు పోటీ చేసిన ముద్రగడ 1సారి ఓడిపోయారు. అయితే ఇద్దరు కూడా బలమైన నేతలే. ఇక్కడ సమస్య ఏంటంటే అనవసరంగా పవన్ వీళ్ళిద్దరినీ కెలికారు. దాంతో ఇద్దరూ చెరోవైపు పవన్ వాయం చేస్తున్నారు. మామూలుగా అయితే పార్టీ అధినేతగా పవన్ ఏ నియోజకవర్గంలో నామినేషన్ వేసినా గెలిచిపోవాలి. కానీ 2019లో 2 చోట్ల ఓడిపోయి 2024లో కూడా గెలుపుపై నమ్మకం లేదని బహిరంగంగానే చెబుతున్నారంటే పవన్ మానసిక పరిస్థితి ఏంటో అర్థమైపోతోంది. అందుకనే చెరోవైపు వాయం చేస్తున్నా పవన్ సమాధానం చెప్పలేకపోతున్నారు. చూస్తూ ఉంటే తూర్పుగోదావరిలో పవన్ ఎక్కడ పోటీ చేస్తే ముద్రగడ అక్కడ నామినేషన్ వేసేటట్లున్నారు.